హలో స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ అబ్జార్ప్షన్ ఓకే సో ఫిజికల్ అడ్జార్ప్షన్ అంటే ఇట్ ఈస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ది గ్యాస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ బికాస్ ఆఫ్ అ వీక్ వ్యాండ్రవ్యాల్ ఫోర్సెస్ ఓకే సో ఫిజికల్ అడ్జార్షన్కి ఉన్న క్యారెక్టర్స్ ఏంటి లక్షణాలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి ఓకేనా సో ద ఫస్ట్ ఫోర్మోస్ట్ క్యారెక్టర్ ఈజ్ నాన్ స్పెసిఫిక్ నేచర్ ఫిజికల్ అబ్జార్బ్షన్ ఆర్ ఫిజిస్ ఆప్షన్ ఈజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిసిటీ ఆర్ ప్రిఫరెన్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ గ్యాస్ అంటే ఫిజికల్ అబ్జార్ప్షనుకి ఏ గ్యాస్ అయినా కూడా సేమ్ అండి అంటే ఆక్సిజన్ గ్యాస్ని అదే లెవల్లో అబ్జార్బ్ చేసుకుంటుంది నైట్రోజన్ గ్యాస్ని అదే లెవల్లో అబ్జార్బ్ చేసుకుంటుంది సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని అదే లెవెల్లో అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే ఏంటంటే ఈ గ్యాసే ఎక్కువ అబ్జార్బ్ అవ్వాలి ఈ గ్యాస్ తక్కువ అబ్జార్బ్ అవ్వాలన్న క్యారెక్టర్ ఫిజికల్ అబ్జార్బ్షన్లో ఉండదు ఎందుకంటే వ్యాండ్రవాల్ ఫోర్సెస్ మనకు యూనివర్సల్గా ఉంటాయి కాబట్టి సో వ్యాండ్రవాల్ ఫోర్సెస్ యూనివర్సల్గా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ది కి ఎటువంటి ప్రిఫరెన్స్ ఉండదండి అంటే అన్ని ప ఒక పర్టికులర్ ని అబ్జార్బ్ చేసుకోవాలి దీన్ని అబ్జార్బ్ చేసుకోకూడదన్న ప్రిఫరెన్స్ లేదు పార్షియాలిటీ అన్నది ఫిజికల్ అడ్జార్బ్షన్లో ఉండదు అన్ని గ్యాసులకి అడ్జార్ప్షన్ అన్నది మనకు దాదాపు సిమిలర్గా ఉంటుంది ఓకేనా దెన్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద గ్యాస్ ఓకే సో ఏ గ్యాసులు అయితే ఈజీగా లిక్విఫై అవుతాయో అటువంటి గ్యాసెస్ ఫిజికల్ అడ్జార్బ్షన్ ద్వారా ఎక్కువ అడ్జార్బ్ అవుతాయి ఎందుకంటే ఇలా ఈజీగా లిక్విడ్గా కన్వర్ట్ అయ్యే గ్యాసెస్కి క్రిటికల్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయండి ఓకేనా స్టూడెంట్స్ రైట్ సో మనకు ద గ్యాసెస్ దట్ ఆర్ హ్యావింగ్ ఈజీలీ లిక్విఫైయబుల్ క్యారెక్టర్ ఓకే దే ఆర్ ఈజీలీ దే ఆర్ రెడీలీ అబ్జార్బుడ్ బై ద అడ్జార్బెంట్ బై ద ఫిజికల్ అబ్జార్బ్షన్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ హై క్రిటికల్ టెంపరేచర్ అసలు క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటి ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ ఆఫ్ ది గ్యాసెస్ని మీరు ఇంకా ఎంత ప్రెషర్ అప్లై చేసినా మీరు దాన్ని దాన్ని లిక్విఫై చేయలేరు ఓకే సో ద టెంపరేచర్ అట్ విచ్ ఆర్ అబోవ్ విచ్ ద వేపర్ ఆఫ్ ది గ్యాస్ కెనాట్ బి లిక్విఫైడ్ నో మ్యాటర్ హౌ మచ్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఈస్ కాల్డ్ యాస్ క్రిటికల్ టెంపరేచర్ అంటే జనరల్గా మనకు అందరికి బాగా తెలుసండి సో మీరు గ్యాస్ పైన ప్రెషర్ అప్లై అనే ప్రెషర్ మీరు ఎక్కువ అప్లై చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ గ్యాస్ ప్రెషర్ అప్లై చేసే ప్రతిసారి గ్యాస్ మాలిక్యూల్స్ అనేది వచ్చి లిక్విఫై అయిపోతాయి లిక్విడ్గా కన్వర్ట్ అవుతాయి కానీ ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర మీరు ఎంత ప్రెషర్ అప్లై చేసినా కూడా ఆ గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్గా మారదు సో ఈ టెంపరేచర్ని మనము క్రిటికల్ టెంపరేచర్ అని అంటాం సో ఏ గ్యాసెస్కి అయితే క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అటువంటి గ్యాసెస్ ఈజీగా ఫిజికల్ అబ్జార్బ్షన్ ద్వారా అబ్జార్బ్ అవుతాయి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్రామ్ ఆఫ్ చార్కోలు మీకు ఎక్కువ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది వెన్ కంపేర్డ్ విత్ మీథేన్ అండ్ హైడ్రోజన్ దీనికి రీజన్ ఏందయ్యా అంటే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్కి క్రిటికల్ టెంపరేచర్ చూడండి స్టూడెంట్స్ సో వాట్ ఈస్ ద వాల్యూ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ కెల్విన్స్ ఓకేనా మీరు ఇక్కడ చూడొచ్చు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ కెల్విన్స్ ఫర్ మీథేన్ ద క్రిటికల్ టెంపరేచర్ ఈస్ వన్ నైంటీ కెల్విన్స్ ఫర్ హైడ్రోజన్ ద క్రిటికల్ టెంపరేచర్ ఈస్ థర్టీ త్రీ కెల్విన్స్ సో మీకు సల్ఫర్ డయాక్సైడ్ నుంచి హైడ్రోజన్కి ఇక్కడ మీకు క్రిటికల్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అడ్జాప్షన్ కూడా డిక్రీజ్ అయిపోతుందండి ఓకేనా సో దట్ ఈజ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద గ్యాస్ ఓకేనా స్టూడెంట్స్ మీకు ఇది అర్థమైనా అనుకుంటున్నాను దెన్ థర్డ్ క్యారెక్టర్ ద థర్డ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఫిజికల్ అబ్జార్బ్షన్ ఇస్ రివర్సిబుల్ నేచర్ సో ఫిజికల్ అడ్జార్ప్షను రివర్సిబుల్ క్యారెక్టర్ ఉంటుంది అంటే మీకు ఎప్పుడైతే అడ్జార్బ్షను జరుగుతుందో వెంటనే డిజార్ప్షన్ కూడా జరుగుతుందండి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏదైనా ఒక గ్యాసు సాలిడ్ సర్ఫేస్ మీద అడ్జార్బ్ అయిందనుకోండి మళ్ళీ ఆ గ్యాస్ సాలిడ్ నుంచి కూడా సపరేట్ అయిపోతుందండి ఓకేనా సో సాలిడ్ ప్లస్ గ్యాస్ గివెన్ రైస్ టు సాలిడ్ స్లాష్ గ్యాస్ ఇక్కడ సాలిడ్ స్లాష్ గ్యాస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ సా గ్యాస్ మాలిక్యూల్స్ సాలిడ్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేసాయి అంటే అడ్జార్ప్షన్ నుంచి బయటకు వచ్చేసాయి ఓకేనా రైట్ ప్లస్ ఈ ప్రాసెస్లో మనకు హీట్ రిలీజ్ అవుతుంది ఓకేనా అడ్జార్ప్షన్ ఈజ్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ వీ నో ఇట్ వెరీ వెల్ ఓకే స్టూడెంట్స్ Physical adsorption will be having the reversible character. Okay, it easily disrupts. The physical adsorption very easily disrupts. Okay. Then adsorption is an exothermic process. We know that very well. Hence, physical adsorption occurs maximum at low temperatures, but declines with rise of temperature. So, physical adsorption is another important character in that, right? ఫిజికల్ అడ్జార్బ్షన్ అనేది ఒక ఎగ్జోధర్మిక్ రియాక్షన్ అఫ్ కోర్స్ బట్ ఎప్పుడైతే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తారో ఫిజికల్ అబ్జార్బ్షన్ డిక్రీజ్ అవుతుందండి ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్ది గ్యాస్ మాలిక్యూల్స్కి ఎనర్జీ వస్తుంది ఇలా ఎనర్జీ రావడం వల్ల అబ్జార్బెంట్ సర్ఫేస్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి కాబట్టి ఏం తగ్గిపోతుంది అడ్జార్బ్షన్ తగ్గిపోతుంది ఓకేనా స్టూడెంట్స్ రైట్ దెన్ అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద గ్యాస్ ఇంక్రీజెస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్బ్షన్ బట్ ఇక్కడ ప్రెషర్ ఎఫెక్ట్ చూడండి మీరు గ్యాస్ పైన ప్రెషర్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది మనకు తెలిసిందే గ్యాస్ మాలిక్యూల్స్ పైన ఓకే సో ప్రెషర్ మీరు ఇంక్రీజ్ చేస్తే అడ్జార్బ్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఓకే రైట్ దెన్ నెక్స్ట్ అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫిజికల్ అడ్జార్బ్షన్ ఈస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జార్బ్మెంట్ మనందరికీ బాగా తెలిసిందే అండి అడ్జార్బ్మెంట్ సర్ఫేస్ ఎంత ఎక్కువ ఉంటే అంత అడ్జార్బ్షన్ ఉంటుంది సో ద అడ్జార్బ్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది అడ్జార్బ్మెంట్ సో కాబట్టి మీరు ఆ బల్క్ లాగా అంటే ముద్దల ముద్దలుగా ఉన్న చార్కోల్ కన్నా ఆ చార్కోల్ మీరు బాగా పౌడర్ చేసేశారు అనుకోండి ఫైనల్గా డివైడ్ చేశారు బాగా మీద పౌడర్ చేశారు సో ఇలాంటి పౌడర్ చార్కోలు ఎక్కువ గ్యాస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద సాలిడ్ చార్కోల్ ఎందుకంటే మీరు సాలిడ్ చార్కోల్ని పౌడర్గా మీద కొట్టేశారు అనుకోండి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుందండి ఓకేనా రైట్ సో ఇది ఒక సాలిడ్ చార్కోల్ అండి ఓకే సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా మీరు చూడొచ్చు దిస్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా రైట్ ఇది సర్ఫేస్ ఏరియా బట్ దీన్ని మీరు ఒక పౌడర్ ఫామ్ లో కన్వర్ట్ చేశారనుకోండి ఇలా సో మీకు ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే దీన్ని మీరు పార్ట్స్గా డివైడ్ చేశారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టూ పార్ట్స్ చేశారు అనుకోండి ఓకే సో ఇక్కడ మీకు సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది మీరు చూడొచ్చు రైట్ సో ద సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజెస్ వెన్ ద అబ్జార్బెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫైన్లీ డివైడెడ్ స్టేట్ ద లాస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫిజికల్ అడ్జార్ప్షన్ ఈస్ ఎంత ఆఫ్ ఆఫ్ అడ్జార్ప్షన్ వినో దాట్ physical adsorption is a exothermic reaction but the enthalpy of physical adsorption is very low the value is 20 to 40 kilojoules per mole why it is very low in its value the enthalpy of adsorption physical adsorption the reason is very simple in the physical adsorption there is always a weak van der waal interactions between the gas and the adsorbent okay adsorbent ki gas ki madhya weak van der waal forces untaik, weak forces సో వీక్ ఫోర్సెస్ కాబట్టి మనకు అంత అట్రాక్షన్ ఉండదు సో కాబట్టి మనకేంటంటే ఎంతాల్పీ ఆఫ్ అడ్జాప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ అడ్జాప్షన్ సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో స్టూడెంట్స్ థ్యాంక్ యూ